కూడా చాలా సందర్భాల్లో చాలా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కానీ ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు. ఒక మొండి ముఖ్యమంత్రి పోరాడుతున్న కార్మికులు ఒకరు చెక్కు చేరలే. సో అశ్వత్థామ రెడ్డి ధైర్యం ఏంటి సీఎంని ఢీకొనడంలో? మేము పోరాడుతున్నది ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని పోరాడుతున్నాం. ప్రభుత్వం మధ్య ఆర్టీసీ కార్మికుల మధ్య సామాన్య ప్రజానికం నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజా సంక్షేమం గురి ప్రజల బాధ్యత ప్రభుత్వం అయితే ప్రజాప్రభుత్వం అయితే రాజకీయ కుట్రకోణం ఉంది. దీని వెనుక హరీష్ రావు ఉన్నాడు. మా హీరోయిన్కు పేరు పెట్టింది కేసీఆర్ గారు, కుదరణ గారు. హరీష్ రావు గారు అధ్యక్షుడు కాదు, మరి కేసీఆర్ గారి పాత్ర ఉంది. మన సమ్మె ఉందా? ఆర్టీసీ ఆస్తులు కొట్టేస్తున్నారు, కొట్టేయడానికి కొంతమంది స్కెచ్ చేసుకున్నారు అని కూడా మీరు మాట్లాడిన సందర్భం ఉంది. 3 ఎకరాల 50 సెంట్లు. ఈ ఆర్టీసీ జేఏసీ వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ మీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తొగ్లక్లా వ్యవహరిస్తున్నారు. సీఎం స్పష్టంగా చెప్తున్నారు చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు, వాళ్ళంతా సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు, దాని గురించి అసలు మాట్లాడడం ఇష్టం అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. అశ్వత్థామ రెడ్డి యొక్క ధైర్యం ఏంటి సీఎం ఛాలెంజ్ చేస్తున్నారు? అశ్వత్థామ రెడ్డి ధైర్యం లేదు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఈ ఆదివారం రాత్రి 7:30 తిరిగి సోమవారం ఉదయం 8:30. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.